స్థాయి కేసీఆర్ సేవాదళం క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ట్రోఫీ ఆవిష్కరణ గురువారం బషీర్బాగ్లోని టీఎస్ఐఐసి భవన్లో జరిగింది. కేసీఆర్ సేవాదళం రాష్ట్ర అధ్యక్షులు రఫత్ అధ్యక్షతన జరిగిన సభకు హాజరైన టీఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ మహమ్మద్ అమీర్, సోషల్ మీడియా కన్వీనర్ జావేద్ పటేల్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్లు ఆవిష్కరించారు. క్రికెట్ పోటీలు ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమై 16న ముగుస్తాయని తెలిపారు. హైదరాబాద్లోని విజయనగర్ కాలనీ హాకీ గ్రౌండ్లో జరిగే పోటీలకు ఆసక్తి కలిగిన క్రికెట్ జట్లు ముందుగా తమ జట్ల పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. జనవరి 21 నుంచి 31వ తేదీ వరకు బషీర్బాగ్లోని బాబుఖాన్ ఎస్టేట్ 16వ అంతస్తులోని కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని క్రికెట్ పోటీలలో గెలుపొందిన మొదటి జట్టుకు 1,00,000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, ట్రోఫీ. రెండవ జట్టుకు 50,000 నగదు, ప్రశంసాపత్రం, ట్రోఫీలను అందజేయనున్నట్లు కేసీఆర్ సేవాదళం రాష్ట్ర అధ్యక్షులు రఫత్ తెలియజేశారు. ప్రియతమ నాయకుడు, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కేసీఆర్ సేవాదళం వారు వచ్చే నెల ఫిబ్రవరిలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము దానికి సంబంధించినటువంటి బ్రోచర్ను ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెమెంటోలను కూడా ఈరోజు ప్రదర్శించడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మరి ఎన్నైతే క్రికెట్ టీంలు ఇందులో పాల్గొనాలని ఉత్సాహం చూపుతారో వాళ్ళందరూ కూడా దయచేసి రేపటి నుంచి, ఈరోజు నుంచి అయినా పర్లేదు, బషీర్బాగ్లోని బాబుఖాన్ ఎస్టేట్లో 16వ ఫ్లోర్లో మా సేవాదళానికి సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుంది. అందులో ఫ్రీగా తమ టీంలను ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. అట్లా ఎన్రోల్మెంట్ ఈ ఇయర్ నుంచి ఈ నెల 30 వరకు ఈ ఎంట్రీస్ నమోదుకు అవకాశం ఉంటుంది. 30 తర్వాత ఎలాంటి ఎంట్రీస్ ఉండవు, ఎందుకంటే ఫస్ట్ నుంచే మరి క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతాయి కనుక 30 వరకు మేము ఎన్రోల్మెంట్ చేసుకొని 31 నాడు అన్ని టీంలన్నీ కూడా ఏ టీంకి ఏది లాటరీ పద్ధతి ద్వారా చేసి ఏ టీంకు ఎప్పుడెప్పుడు పోటీలు ఉంటాయో మేము అందరికీ ఇన్ఫామ్ చేస్తాం. దానికి అనుగుణంగా ఆయా టీంలు ఆయా రోజులనాడు వాళ్ళ కేటాయించిన రోజున్నాడు ఆయా సమయానికి వచ్చి మరి తమ యొక్క ఆటను ప్రదర్శిస్తారని ఆశిస్తూ ఉన్నా. మరి ఇందులో ముఖ్యంగా గత సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా మరి సేవాదళం వారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇప్పుడు జరిగే ఈ టోర్నమెంటు ఏర్పాట్లలో మాకు అన్నీ కూడా గత అనుభవం ఉంది కనుక తప్పకుండా ఎలాంటి లోటుపాట్లు లేకుండా బ్రహ్మాండంగా మరి టోర్నమెంట్ను నిర్వహిస్తామన్నటువంటి పూర్తి ధైర్యంతో మరి చాలా వరకు టీంలు వస్తారని ఆశిస్తూ ఉన్నాను. వచ్చిన అందులో గెలుపొందిన మొదటి టీంకు దాదాపు 1,00,000 రూపాయలు బహుమతిని ఇస్తూ ఉన్నాము. మరి రన్నర్ అప్ టీంకు 50,000 రూపాయలు బహుమతిగా ఇస్తూ ఉన్నాము. దానికి మంచి ట్రోఫీలు కూడా తయారు చేసిన వాళ్ళకు ఆ బహుమతులు కూడా మేము ఇస్తాం. కనుక దయచేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మంచి మంచి టీంలను కూడా ఇందులో పాల్గొంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటామన్న. నమస్తే. నుంచి ఈ నెల 30 వరకు ఎంట్రీస్, క్రికెట్ టీంలో ఎంట్రీస్ ఉంటుంది. 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ వచ్చిన టీంలన్నిటికీ మరి గేమ్స్ ఆడిపించడం జరుగుతుంది. 16 ఫిబ్రవరి ఫైనల్ గేమ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఈ బహుమతుల ప్రదానం ఉంటుంది. కనుక దీన్ని దయచేసి అందరూ గమనించి ఈ 30 లోపటిగా మీ యొక్క టీంలను నమోదు చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నా. ఇప్పుడు ఎన్న టీంలు రండి బ్రదర్. ఎన్ని గతంలో మొన్న ఏం చేసినాం మనం? 216 చేసినాం పోయిన సంవత్సరం హైదరాబాద్ వరకు. ఇది దాపు తెలంగాణ వ్యాప్తంగా పిలుస్తున్నాం. కనుక రోజులు కూడా మేము చాలా 16 రోజులు పెట్టుకున్నాం మేము. కనుక ఎన్ని టీంలు వచ్చినా అన్ని టీంలను ఆడిపించే ప్రయత్నం చేస్తాం. ఆ గ్రౌండ్ చాలకపోతే కూడా నిజాం కాలేజీ కూడా అడిగిపెట్టినాం.
తప్పకుండా గ్రౌండ్కు మాకు ఇబ్బంది అయితే నిజాం కాలేజీలో కూడా అది తీసుకొని అక్కడ కూడా ఆడిపించే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ సేవాదళం ట్రోఫీని ఆవిష్కరించడం జరిగింది, మరియు బ్రోచర్ రిలీజ్ కూడా జరిగింది. ఈ శుభ సందర్భంలో తెలంగాణ ప్రజల ఆశలను వారి కోరికను తీర్చి మహాత్ముడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేయడం అనేది కేసీఆర్ సేవదళం వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలని, బంగారు తెలంగాణతో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న సందర్భంలో ఈ కేసీఆర్ సేవదళం వారు ఒక యువతను స్ఫూర్తి నింపాలని, యువత ముందుండాలని, భారతదేశంలో 130 కోట్ల ప్రజలున్నందున యువత అనేది ముందుండి క్రీడను, ఒక క్రికెట్ను ముందు తీసుకువెళ్ళి ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను వీళ్ళు చూడాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు కోవిడ్ దృష్ట్యా ఎక్కువ మంది, గత సంవత్సరంలో కూడా కేసీఆర్ సేవాదళం వారు చేశారు, చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు, వేలాది మందితో కూడా ఫైనల్ చేశారు. ఆ రోజు కూడా నేను గెస్ట్గా వెళ్ళాను అక్కడికి. ఈరోజు కూడా నన్ను మాట్లాడన్నారు, నన్ను గెస్ట్గా రమ్మని అంటున్నారు. కాబట్టి వారందరి కోరికను మన్నించి ఈరోజు మీ ముందు మాట్లాడడం జరుగుతుంది. మంచి సందర్భము, మంచి పరిమాణము. కేసీఆర్ బర్త్డే అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక మహాత్ముని ఒక పండుగ చేస్తున్న వాతావరణం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరందరూ కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్ బర్త్డే క్రికెట్ ట్రోఫీని మంచి నైపుణ్యం గల వారికి, వాళ్ళ ప్రదర్శన చూసి వారిని కూడా బూస్టప్ చేయాలి. ఒక మంచి ఆరోగ్యవంతమైన గేమ్ను మనము తెలంగాణ రాష్ట్రం ప్రదర్శించాలని కోరుతూ ఈ ఇచ్చిన అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది. ఇలాంటి దేశంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఆరోజు మన భారత జాతిపిత మహాత్మా గాంధీ తెలియజేశారు. ఈరోజు మనమందరం కలిసిమెలిసి శ్రమిస్తేనే ప్రగతి సాధించగలమని, మన తెలంగాణకు తెచ్చుకున్నట్టు తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని మన కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియజేస్తున్నారు. దాని గురించి సారు జన్మదిన సందర్భంగా 17 ఫిబ్రవరి రోజున టోర్నమెంట్ కేసీఆర్ సేవాదళం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా నైనా ఈ కేసీఆర్ సేవాదళంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే హాకీ గ్రౌండ్ జరుపుతుందో, ఈసారిగిన ఈరోజు టీఎస్ఐసి ఆధ్వర్యంలో గ్యాదరి బాలమల్లు గారు, కన్నే ప్రభాకర్ గారు, మారెడ్డి శ్రీనివాస్ గారు, రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ ఆమీర్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. రేపటి నుండి 31 తారీఖు వరకు వీళ్ళ బుకింగ్ నడుస్తాయి. ఆ తర్వాత 1 నుండి 16 నైట్ వరకు మొత్తం 16వ తేదీ నాడు క్రికెట్ ఫైనల్ ఉంటుంది. మనం తెలంగాణ ప్రజలు ప్రతి సంవత్సరం కేవలం హైదరాబాద్లో ఉండుండే, ఈసారి మొట్టమొదటిసారి మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి క్రికెట్ టీంలకు మేము ఆహ్వానించాం. కాబట్టి అందరూ ఇందులో పాల్గొని ఈ కేసీఆర్ సేవాదళం గారి కేసీఆర్ జన్మదినానికి ఒకరోజు ముందే 16 నాడు ఫైనల్ ట్రోఫీ అందుకోవాలని ఆకాంక్షిస్తూ మనం ఇంకోసారి అందరికి శుభాకాంక్షలు చెబుతూ నా యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాను. తెలంగాణ ప్రదాత ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదినం ఉంది. వచ్చే నెల 17వ తారీఖు జన్మదినం ఉన్న సందర్భంగా కేసీఆర్ సేవాదళం వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం హాకీ గ్రౌండ్లో కూడా మేము క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం 216 టీములు పాల్గొన్నాయి. ఈ సంవత్సరం సుమారు 500 నుంచి 800 టీములు పాల్గొంటాయని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది హాకీ గ్రౌండ్లో. మొదటగా ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల 31 వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయి, ఫ్రీ రిజిస్ట్రేషను. వచ్చే నెల 1 నుంచి వచ్చే నెల 16వ తారీఖు వరకు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయి. ఆనే వారే టోర్నమెంట్ కా కేసీఆర్ సాహబ్ కే నామ్ పే జో రఖా గయా హై, మహాన్ లీడర్ హమారే హిందుస్తాన్ కే సెక్యులర్ లీడర్ జో కారనామే ఉన్కే తెచ్ హై, ఉన్కే ఖాయిష్ మే హమ్ లోగ్ కేసీఆర్ సేవా దళం నే టోర్నమెంట్ రఖా ఔర్ వో టోర్నమెంట్ ఫ్రీ హై. జీతనే వాలి టీమ్ కు 1 లాఖ్ రూపే, రన్నర్ అప్ టీమ్ కు 50,000 రూపే,
ये टूर्नामेंट इसलिए रखा गया कि एक लीडर दुनिया में ये बतला दिया कि 5 साल पहले रियासत लेके नंबर 1 पे लाया वो महान शख्सियत के नाम पे है, वो है केसीआर साहब। जय टीआरएस, जय केसीआर सेवा दल। राष्ट्र स्थाई केसीआर सेवा दलम क्रिकेट टूर्नामेंट पोस्टर ट्रॉफी आविष्करण गुरुवारं बशीर्बाग लोनी टीएसआईसी भवन लो जरिगिंदी। केसीआर सेवा दलम राष्ट्र अध्यक्षुलु रफत अध्यक्षतन जरिगिन सभकु हाजरैन टीएसआईसी चेयरमैन ग्यादरी बालमल्लु, सिविल सप्लाइज चेयरमैन मारेड्डी श्रीनिवास रेड्डी, माजी एमएलसी कर्णे प्रभाकर्, आरटीआई कमिश्नर डाक्टर महम्मद आमीर, सोशल मीडिया कन्वीनर जावेद पटेल, बीसी कमीशन सभ्यु किशोर गौड् आविष्कर क्रिकेट पोटू फिब्रवरी 1వ तेदीन प्रारंभमई 16న ముగుస్తాయని తెలిపారు। హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ హాకీ గ్రౌండ్ లో జరిగే పోటీలకు ఆసక్తి కలిగిన క్రికెట్ జట్లు ముందుగా తమ జట్ల పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు। జనవరి 21 నుంచి 31వ తేదీ వరకు బషీర్బాగ్ లోని బాబుకాన్ ఎస్టేట్ 16వ అంతస్తులోని కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యాలయంలో సంప్రదించాలని కోరారు। కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని క్రికెట్ పోటీలలో గెలుపొందిన మొదటి జట్టుకు 1,00,000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, ట్రోఫీ, రెండవ జట్టుకు 50,000 నగదు, ప్రశంసాపత్రం, ట్రోఫీలను అందజేయనున్నట్లు కేసీఆర్ సేవాదళం రాష్ట్ర అధ్యక్షులు రఫత్ తెలియజేశారు। గత ఏడాది జరిగిన పోటీలలో 300 జట్లు పాల్గొన్నాయని, ఈ ఏడాది దాదాపు 800 జట్లు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు। ఇతర వివరాల కోసం 9396261699 మరియు 6302457876 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు। ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపేందర్ రెడ్డి సమన్వయం చేశారు।